తెలుగువారి గుండె చప్పుడు ఎన్టీఆర్ విశాఖ రత్న దాసరి కల్చరల్ అకాడమీలో సంయుక్త ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు. ప్రతి తెలుగువారి గుండెలలో సుస్థిరాన్ని స్థానాన్ని సంపాదించుకున్న నందమూరి తారక రామారావు తెలుగువారి గుండె చప్పుడు అని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ఆర్టిస్ట్ డైరెక్టర్ సన్మూర్తి పేర్కొన్నారు. విశాఖ రత్న దాసరి కల్చరల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శాంతిపురంలో నిర్వహించిన శత జయంతి వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాసరి కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు పిఏ భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఏడాది పొడవునా ప్రతి నెల ఎన్టీఆర్ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి తమ అకాడమీ ప్రతిపాదించిందని ఈ సందర్భంగా ప్రకటించారు. ఎన్టీఆర్ పేరిట ఏకపాత్ర అభినయాలు, పాటలు, నటన, నాటకాలు, పౌరాణిక పద్యాలు తదితర కార్యక్రమాలను నెలకు ఒకటి చొప్పున నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశాఖ నాటక కళా పరిషత్ కార్యదర్శి వరే నాంచారయ్య, ప్రముఖ న్యాయవాది ఐఎం అహ్మద్, సామాజిక సేవకులు బొమ్మిడి సత్యనారాయణ, కామేష్ డిజిటల్స్ అధినేత కామేశ్వరరావు, విశాఖ కళాసాగర్ కె అప్పలరాజు, యువరచులు శనర వంశీ, ఎన్ హేమసుందర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ ఘన నివాళులు అర్పించారు. ఎన్టీ రామారావు గారు, మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటులు, వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో నన్ను సన్మానించడానికి విశాఖ రత్న పిఏ భాస్కర్ రావు గారు నన్ను గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మన ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఆయన గర్జించి, ఒకప్పుడు మనం మద్రాసీలుగానే అందరికి కూడా పరిచయమైన ఈ యొక్క భాగాన్ని, ఇక్కడ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆయన ఆయన ఎంతో ఔన్నత్వాన్ని తెలియజేసుకుంటూ భారతదేశ వ్యాప్తంగా మనకు ఆత్మగౌరవాన్ని పెంచిన గొప్ప వ్యక్తి ఆయన. మహానటుడే కాకుండా ఆయనకున్న కొన్ని డిసిప్లిన్స్ కూడా ఈరోజు యువత ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, తెల్లవారు 3:30 గంటలకి ఆయన లెగిసి ఆయన వ్యాయామం చేయడం కానీ, ఆ తర్వాత కార్యక్రమాలు, ఇటు ఒక నటుడుగా ఉన్నప్పుడు నటుడుగా, అతని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన తన యొక్క హార్డ్ వర్క్ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారంటే, 24 గంటలని మనం 28 గంటలు చేయలేం కానీ మనం రోజులో ఇక తొందరగా లెక్సి మనం రోజు పెంచుకుంటే కనుక పరిధిని మన జీవితకాలంలో మనం ఎక్కువ మంచి పనులు చేయొచ్చు అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి దాన్ని మేలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాం. అంటే ఇప్పుడు తెల్లవారిన లెక్సి పనిచేస్తే ఇప్పుడు కూడా మంచి జరుగుతుందని, అంతేకాకుండా మన మిత్రుడు పిఏ భాస్కర్ రావు గారు ఒక విషయం చెప్పాలంటే, ఒక సంవత్సరం పాటు ఎన్టీ రామారావు గారి జన్మదిన కార్యక్రమాలు ఈయన విశాఖపట్నంలో చేస్తారు వివిధ రకాలుగా అని చెప్పి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక మాట నాకు గుర్తొస్తుంది, థింక్ బిగ్ అదర్వైజ్ ఇట్స్ ఎ క్రైమ్. అంటే ఆలోచన అనేది ఎప్పుడు పెద్దగా ఉండాలి, లేకపోతే అది ఒక తప్పుగా మనం భావించాలి. కాబట్టి ఎప్పుడు ఆలోచన పెద్దగా ఉండాలని చెప్పేసి అని చెప్తే అబ్దుల్ కలాం గారి ఆలోచన పూర్తిగా ఆయన ఈరోజు ఒక సంవత్సరం పాటు ఎన్టీ రామారావు గారి యొక్క ఈ యొక్క కార్యక్రమాలు చేస్తానన్న చాలా గొప్ప విషయం. కాబట్టి ముఖ్యంగా నేను విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఎస్కి నేను ఇచ్చే ఒక ఆలోచన ఏంటంటే, ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న పిఏ భాస్కర్ రావు గారు లాంటి వ్యక్తుల్ని మీరు కూడా తానాలాంటి సభలు కూడా ఆహ్వానించి వాళ్ళని కూడా గుర్తించాలి. ఎందుకంటే ఎన్నో 20 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఇటు సినిమా రంగానికి, సాహిత్యానికి, అటు దాసరి నారాయణరావు గారి పేరు మీద, ఇటు ఎన్టీ రామారావు గారి పేరు మీద, ఇలాగ వివిధ నటుల పేరు మీద ఆయన ఇది నటనకే కాకుండా సమాజ హితం కోసం, ప్రజల్లో చైతన్యం కోసం, యువతకి ఒక ఆదర్శంగా ఉండడం కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని కూడా మీరు గుర్తించి ఒకసారి విదేశాలు పిలిపించి ఆయన సన్మానిస్తే కనుక ఇది చాలా ఒక మంచి అవకాశంగా ఉంటుందని ఎన్టీ రామారావు గారి ఈరోజు 99వ జన్మదినోత్సవం సందర్భంగా నేను మీ అందరికీ కూడా ఒక అభ్యర్థన పెడుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం మరి చేసినందుకు నన్ను గురించి సన్మానించినందుకు, సన్మానం అనేది ఎప్పుడు కూడా ఒక ప్రోత్సాహం. ఎందుకంటే ఎవరైనా సమాజం మంచి చేస్తే గుర్తిస్తే కనుక వాళ్ళు ఇంకా మంచి పనులు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా ప్రోత్సాహం పండి, వాళ్ళు కూడా సమాజానికి మంచి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సన్మాన కార్యక్రమాలు కానీ, గుర్తించే కార్యక్రమాలు కానీ, అవార్డు కార్యక్రమాలు కానీ నిరంతరం జరిగే ప్రక్రియ. ఎందుకంటే సమాజంలో ఎప్పుడు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఒక దిక్సూచిగా ఇవన్నీ భావిస్తాం. కాబట్టి సన్మానం అనేది మనం చేసే సేవకు మైలురాయి, మరి ముందు ముందు ఇంకా ఎన్నో మంచి పనులు చేయడానికి ఆదర్శంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, కల్మూర్తికి, మిగతా మిత్రులకి, అలాగే భాస్కర్ రావు గారికి, విశాఖరత్న కళా పరిషత్ వారికి, ఇక్కడ ఉన్న పాత్రికేయ సోదరులకు, మిత్రులకు, మిగతా మీడియా వారికి, మిగతా వివిధ రంగాల్లో వచ్చిన నిపుణులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్.